హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మూలిక తంత్రశాస్త్రంలో 5వ భాగంగా మన వృక్షాన్ని సమీపించినాక ఎలా తేవాలి, ఎట్ట తెచ్చుకోవాలి అనేది చెబుతాను ఫ్రెండ్స్. కానీ ఈ మూలిక అనేది ప్రతి ఒక్క వైద్యానికి ఇలాగనే తేవాలా లేకపోతే ఇంక దేనికన్నా అనేది మీకు సందేహం కలగచ్చు. అన్నిటికైతే అవసరం లేదు ఫ్రెండ్స్. మోహనము, వశీకరణము, ఆకర్షణం ఇవి మనకు అతీత శక్తివంతమైన గొప్ప ఔషధాలు ఇచ్చే పనులు అన్నమాట. ఈ మూడు క్రియలకు మాత్రమే ఇది చెయ్యాల. యంత్ర మంత్ర తంత్రాల్లో ఉపయోగించే మూలిక ఏదైనా సరే ఇదే విధంగా చెయ్యాలి తప్ప, మనకి ఇళ్ళ ముందు ఏదన్నా పాము గుట్టిందనో తేలు గుట్టిందనో పారస్ నొప్పి వచ్చిందనో గిలక నొప్పి వచ్చిందనో మోకాలు నొప్పి వచ్చిందనో లేకపోతే విషపుళ్ళు బుట్టిలు ఇయ్యాను ఇలాగ మంత్రించే వాటికి పసరులు ఇచ్చేదానికి నాటు మందుల్లో వాడేదానికి ఈ తంత్రం మీరు చేయాల్సిన పని లేదు. ఇది కేవలం నేను చెప్పిన మూడు పనులకు మాత్రమే ఈ విధంగా మూలిక తేవాలి అందుకోసమే తప్ప, మీరు చిన్నదానికి పెద్దదానికి ఇంత భయంకరంగా చేయాల్సిన అవసరం లేదు. అవి గొప్ప పనులు పెద్దవి కాబట్టి అందువల్ల పూజ విధి అలాగుంటుంది. ముందుగా మనం ఆ వృక్షానికి ఎలా చేయాలి, దిగ్బంధనం ఎలా చేసి తెచ్చుకోవాలనేది ఎవరంగా చెబుతాం వినం ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ఆ చెట్టు అంటే మూలికను చూసినప్పుడు అక్కడికి ఎప్పుడైనా సరే మనం ఇవాళ వెళ్ళేట అనుకున్నప్పుడు సాయంత్రం శుభ్ర స్నానం చేసుకొని ఒకరోజు ముందెళ్ళ అక్కడికి ముందు వెళ్ళేసేసి చెట్టు ముద్దుట్లో శుభ్రంగా నీళ్లు పోసేసి శుభ్రంగా చెట్టు గొడుపు నీళ్లు పోసి కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి శుభ్రంగా ధూపాలు అంటే కడ్డీలు ఉంటాయి సామాన్య కడ్డీలు అగరబోతులు ఉంటాయి కదా, వాటిని ముట్టించి పొగేసి కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం ఇచ్చేసి చెట్టు ప్రదక్షిణ చేసుకోవాలి. ముందు మనం పరిగ్రహం అంటే చెట్టు పరిణయం అంటే ఏంటండి, పరిణయం అంటారు, పరిణయం అంటే చేసుకోవటం అని అర్థం అనమాట. ఆ పరిణయం చేసుకున్న తర్వాత చెట్టుకి శుభ్రంగా మనం ఎందుకు వెళ్తున్నాం అనే చెప్పాలి. అమ్మ, నేను ఈ పని ఎందుకు చేశానంటే నాకు పలాని పని కావాలి, పలాంది నాకు చెయ్యాలి అనే విధం అనమాట. అది ఆ విధంగా ఆ చెట్టుకు చేసేసి ఆ చెట్టు ఆజ్ఞ పొందాలి. ఆజ్ఞ అంటే నమస్కారం చేసుకోవడం ఆజ్ఞ అంటారు. పొందిన తర్వాత మనం పచ్చదారంది తెల్లదారం తీసుకొని చెప్పాను కదా, 9 పూగులు వేసిన తెల్లదారం, ఆ తెల్లదారానికి శుభ్రంగా పసుపు పూసి ఆ పసుపు శుభ్రం పూసి దానికి కూడా కుంకుమ బొట్టు పెట్టి ఆ చెట్టుకు దిగ్బంధనం చేయాలి. దిగ్బంధనం చేసి నమస్కారం చేసుకోవాలి. కానీ ఈ దిగ్బంధనకు ఒక మంత్రం ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో సార్లు మీకు ఎప్పుడైనా సరే దిగ్బంధన మంత్రం అనేది మీకు చెబుతాను, దీనిలో సూర్ చెప్తాను ఇదంతా కూడాను. ఆ దిగ్బంధన మంత్రం అనేది ఎప్పుడైనా సరే ఇలా యూట్యూబ్లో చెప్పినందువల్ల అది అబ్బకపోవచ్చు. తెలిసిన వాళ్ళ దగ్గర గురువుల ద్వారా మాత్రమే ఉపదేశం పొందండి, అప్పుడు ఈ మంత్రం అనేది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగ అయిపోయిన తర్వాత ఆ మంత్రం అనేది చెప్పిన తర్వాత మనం శుభ్రంగా చెట్టును సమీపించుకొని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసి ఆ రేత్రి అంతా ఉపవాసం ఉండాలి, పాలు తాగేసి పుణుకోవాలా, కింద పుణుకోవాలా, మనసు మీద పుణుకోకూడదు. అలాగ అయిపోయిన తర్వాత శుభ్రం మనం ఉదయం లేచి ఉదయం పూట తేవాలి, సాయంకాలం పూట తేవాలి, నిర్ణయించుకోవాలి. నిర్ణయం చేసుకున్నాక మళ్ళీ మనం తేవాలనుకున్నప్పుడు మళ్ళీ వస్తువులు తీసుకెళ్ళాలి, పూజ వస్తువులు మళ్ళీ పుట్టాలనే. ఇవన్నీ కూడా శుభ్రంగా తీసుకొని వెళ్ళేసేసి శుభ్రంగా చెట్టు కాడకి వెళ్ళేసి మళ్ళీ నమస్కారం చేసుకొని ఆ చెట్టునకు నమస్కారం చేసుకొని ఉపదేశం చేసుకొని మళ్ళీ మనం చెప్పిన దిగ్బంధ మంత్రం కదా, ఆ మంత్రాన్ని అనేది మళ్ళీ చెప్పేసేసి ఆ చెట్టునకు మళ్ళీ మన క్రియ చెప్పాలి, ఇది నా పని అనేసి అప్పుడు ఆమెకి పూజా వస్తువులుగా పెట్టండి, నైవేద్యం పెట్టండి. ఏదైనా సరే మీ ఇష్టం నైవేద్యం పెట్టండి. పెట్టేసేసి గంధనక్షంతలు ఇలాంటివి చల్లేసేసి మన మూలికని తవ్వాలి. తవ్వేటప్పుడు మనం మనకిష్ట దైవాన్ని అనుకుంటూ మన క్రియ అనుకుంటూ మూలికను తవ్వాలి. తవ్వేటప్పుడు మనకు తవ్వంగా కనపడుద్ది, కనపడంగానే ఆ మూలికను ఎప్పుడైనా తీసుకోకూడదు ఫ్రెండ్స్. తీసుకోకుండా చక్కగా ఏం చేయాలి, కొంచెం పసుపు నీళ్ళు కలుపుకొని ఆ మూలిక మీద చల్లి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి కొంచెం ధూపముట్ట ధూపమో లేకపోతే ఏదో ఒకటి కడ్డీలు కలిసి కడ్డీలు ముట్టించారు పెట్టేసేసి గంధమంచెత్తులు పసుపు అంచెత్తులు ధూపాలు దీప వేసి ఆ వేరుకి మనకు ఏదో కావాలి దానికి. అప్పుడు దాన్ని కుడి చేతితో తాకాలి. కుడి చేతితో తాకిన తరువాత ఎడం చేతితో తాకచ్చు, కానీ ఎడం చేయి కానీ పెట్టి తాకేవా నాశనం అయిపోయింది ఆ మూలికలో ఉండే శక్తి అనేది. అందువల్ల ఒకవేళ కుడి చేయి వాటం లేని వాళ్ళు ఎడం చేయి వాటం ఉంటుంది ఒక్కళ్ళకి, అలాంటప్పుడు ఏంటంటే కుడి చేతితో తాకి ఎడం చేతితో పని చేసుకోవచ్చు అనమాట. అప్పుడు తర్వాత ఆ మూలికని చెట్టు మొదట్లో తెగొట్టాలి తప్ప నేలకలి తెగొట్టకూడదు. చెట్టు మొదట్లో తెగొట్టుకొని అప్పుడు మనకెంత కావాలనుకునేది అంతవరకు కటింగ్ చేసుకొని తీసుకొని ఆ తీసుకున్న అక్కడి నుంచి దాన్ని కింద పెట్టకూడదు. మనకు పక్కవంటి వాళ్ళకి ఇచ్చేసి లేకపోతే మనం ఏం చేస్తే
జాగ్రత్త పట్టుకొని ఆ కుంటని పూడి చేసుకొని ఆ మూలికను అక్కడ నెత్తిని పెట్టుకోవాలి. ఎట్టి పరసల కింద నేల తాగితే సర్వం నాశనం అయిపోతుంది ఆ మూలిక అనేది, శక్తి అనేది కోల్పోయింది అన్నమాట. శుభ్రంగా ఆ నెత్తిని పెట్టుకొని ఆ మూలికని లేదా కండ మీద కండ పెట్టుకుని కొట్టుకున్న చూడు కింద పోకుండా శుభ్రంగా అక్కడ పెట్టుకొని చెట్టుకు ముమ్మారు ప్రదక్షిణలు సలిపి తిరిగిన తర్వాత నమస్కారం చేసుకొని నా వల్ల ఏదన్నా తప్పుంటే క్షమించమ్మా, నాకు అన్ని ఆయుధం మంచి జరగాలి తల్లిని వేసేసి మనం ఆ వృక్ష శాపం మనం కట్టి ఉంటాం కదా దిగ్బంధనం తాడు, అప్పుడు ఆ తాడుని తీసేయాలి. తీసేస్తే శాప విమోచన చేసినట్టు అనమాట. ఆ తర్వాత అప్పుడు ఆ చెట్టు మనల్ని ఎట్టి వరసలు శపించదు, లేకపోతే ఇలాగ శపించిద్ది అనమాట. చెట్టు కూడా ప్రాణం కలిగింది కాబట్టి ఏడిసిద్ది శపించిద్ది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనము ఇక మూలికని మనం దేనికి ఉపయోగించుకోవాలి అనేది మనం చెప్పిన క్రియల్లో దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలా. ఉపయోగించుకోవడం అంటే ఇక మేము చాలా వీడియో చెప్పి ఉపయోగించే తంత్రశాస్త్రం ఎలాగనేది, దాన్ని తెచ్చుకున్నాక ఇంటికి తెచ్చుకున్నాక స్టూల మీద పీట మీద పెట్టుకొని దేవుని మందిరంలో శుభ్రంగా ఉదయం పూట ఇంట్లో దేవునికి తీపి ప్రదార్థంగా నైవేద్యాలు పెట్టుకొని ధూపదీపాలు వేసేసి ఆ ఏడుకు ధూపాలన్నీ కూడా వేసేసి శుభ్రంగా ఒక బట్టలో చుట్టుకొని మైలు తగలకుండా జాగ్రత్త పెట్టుకొని మన క్రియలు ఆచరణ చేస్తే అద్భుతంగా ప్రతి ఒక్క నేను చెప్పిన క్రియలకి అద్భుతంగా పనిచేసింది ఫ్రెండ్స్. తిరిగే ఉండదు కానీ దీనికి ఒక మంత్రం ఉన్నది కాబట్టి ఈ వీడియోలో మంత్రం సాలదు కాబట్టి మరో వీడియోలో మీకు ఇప్పుడంటే ఇప్పుడు కాదు మరోసారి మీకు మూలిక వైద్య అష్టిగ్బంధన మంత్రం అనే పేరు పెట్టేసి ప్రత్యేకంగా ఆ మంత్రాన్ని అనేది మీకు చెబుతాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో టైం అనేది సాలదు ఎంత చెప్పుకున్నా కూడాను. ఈ విధంగా మీరు మూలికలు గ్రహించుకొని చేసుకున్న ఎడలా అప్పుడు మూలికకి బలం ఉంటుంది, మన చేసే పనికి బలం ఉంటుంది. మంత్రం యంత్రం తంత్రం, మంత్రం అలాదు యంత్రం అలాదు, మధ్యన తంత్రం అనేది మూలిక. ఈ మూలిక అంత్రంలో పనికొచ్చి మంత్రంలో పనికొచ్చేది, ఈ రెంటుకు పనికొచ్చేదే మూలిక వైద్యమే తంత్రశాస్త్రం అంటారు ఫ్రెండ్స్. ఈ తంత్ర విధానంలో ఐదో భాగంలో మీకు అంతా చెప్పాను, ఏదన్నా తెలియకుండా ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన వరకు నేను నాకు గురువు నేర్పినంతవరకు మీకు చెప్పాను కానీ ఆ మంత్రం చెప్పలేకపోయాను, అదేను మరోసారి ఆ మంత్రాన్ని చెబుతాను. ఏదన్నా పెద్దలు గురువులు మహాదేవులు ఎవరన్నా ఇంటే నాకు తెలిసిన వరకే చెప్పాను తప్ప ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. నేను సాధించిన క్రియలు మాత్రమే మీకు చెబుతున్నాను తప్ప ఎవరో తీసుకొచ్చి నాకు చెప్పినయో లేకపోతే బుక్లో రాసుకొచ్చి నేను చెప్పడం లేదు మీకు ఫ్రెండ్స్. నా గురువులు ఉపదేశించిన ప్రకారంగా సారాంతంగా నేను చేసి అనుభవించినవి మీకు చెబుతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీ అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఏదైనా తెలియక తప్పు ఏమైనా మాట్లాడుంటే గురుదేవులు నన్ను మన్నించండి. వృక్ష శాస్త్రజ్ఞులైన వృక్ష మహామునులైన అందరికీ మీ పాదాలకు వందనాలు.